ని వరస పెట్టి క్యూ కట్టిని హైదరాబాద్ కి అలా హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ అనే అద్భుతమైన నగరాన్ని సృష్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాత్ర హైదరాబాద్ లో ఎన్నలేని సంపదని సృష్టించినటువంటి ఘనత చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజున దేశ జీడీపీలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ వలన ట్రిపుల్ డిజిట్ రెవెన్యూ ఆ రోజున దేశ జీడీపీలో ప్రధాన పాత్ర ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళింది. అంటే ఆయన విజన్ 2020 అని ఏదైతే చేశారో దాని ఫలితాలు మన పిల్లలకి మాత్రమే కాదు మన దేశ జీడీపీలో కూడా మనం భాగం అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఏం మాట్లాడతారు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి, ఒక హైటెక్ సిటీ బిల్డింగ్. అసలు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ అని అంటున్నారు, దానిలో ఎన్ని వందల కంపెనీలు ఉన్నాయి, దానిలో ఎన్ని ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చి మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశారు అనే కామన్ సెన్స్. అంటే ఎక్కడో ఇన్సెక్యూరిటీ. చంద్రబాబు నాయుడు గారు అంటే ఐటీ బ్రాండ్, ఆ బ్రాండ్ తోటి ఆయనకి మంచి పేరు వచ్చేస్తుంది, చరిత్రలో నిలిచిపోతుంది అని ఆయన పేరుని శాశ్వతంగా ఆయన పాత్ర లేదు, మేమే అన్నీ ఉద్ధరించాము, మేమే అన్నీ చేస్తున్నామని ఈ రోజున తెలంగాణ పాలకులు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు, మీ పంచాయతీ ఇక్కడెందుకు అంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకి స్టిల్ టుడే ఇస్ క్యాపిటల్. హూ ఆర్ యూ టాకింగ్?